వెల్కమ్ టు వైవి ప్రాపర్టీస్. ముఖ్య గమనిక, మీరు ఈ వీడియోలో చూడబోతున్న ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు స్క్రీన్ పై వస్తున్న నంబర్కి కాల్ చేస్తే తెలుపగల. వైవి ప్రాపర్టీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు మనం విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఐకానిక్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఒకటి మీకు చూపిస్తున్నాను. మనం చూస్తున్నామండి హౌస్. ఈ హౌస్ని G+2గా కన్స్ట్రక్ట్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి. హౌస్ ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. ఈ హౌస్ను G+2గా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. మీరు చూస్తున్నటువంటి హౌస్ విజయవాడలో ఉన్నటువంటి ఐకానిక్ ప్రైమ్ లొకేషన్ అయిన శ్రీనివాస బ్యాంక్ కాలనీకి చాలా దగ్గరగా ఉంటుందండి. అంటే కరెన్సీ నగర్, భారతీ నగర్, బ్యాంక్ కాలనీ ఈ ఏరియాల్లో మీరు చూస్తున్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ ఉంటుందండి. క్లియర్ డాక్యుమెంట్, బ్యాంక్ లోన్ వస్తుంది. ఇటువంటి ఐకానిక్ ప్రైమ్ ఏరియాలో మనకి హౌస్ దొరకడం చాలా అరుదు. క్లియర్ డాక్యుమెంట్ అండి. హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. టోటల్గా ఈ హౌస్ను 254 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. టోటల్గా ఈ హౌస్ను 254 గజాల్లో కట్టారు. ఈ హౌస్ విజయవాడలో ఉన్నటువంటి శ్రీనివాస బ్యాంక్ కాలనీకి చాలా దగ్గరగా ఉంటుందండి. పర్ మంత్ 50,000 రెంట్లు వస్తున్నాయి. హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. క్లియర్ డాక్యుమెంట్ అండి. మనం చూస్తున్నామండి హౌస్. ఈ హౌస్ను G+2గా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చూస్తున్నటువంటి హౌస్ కాస్ట్ వచ్చి 1,97,00,000 చెప్తున్నారండి. 1,97,00,000 చెప్తున్నారు. 1.97 CR చెప్తున్నారు. మనం కనుక కూర్చొని మాకు నేను తగ్గొచ్చు. మా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.